ఓకే సార్ నెక్స్ట్ మనం తీసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంటున్నాం ఈ టాపిక్ మీకు పెడగాగిలో ఉంటుంది మన పర్స్పెక్టివ్లో కూడా ఉంటుంది అయితే మన పర్స్పెక్టివ్కి ఎంత అవసరమో అంతవరకే చెబుతున్నాం అంటే అన్ని టాపిక్స్ వినండి మెథడాలజీలు కూడా మీకు ఇది కవర్ అవుతుంది సో దీని యొక్క లింక్అప్ ఏమిటి వాట్ అబౌట్ ఎన్సీఎఫ్ అనేది ఒక అవుట్లైన్స్ అనేది మనకు పిఐఈఈలో భాగంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ ఓకేనా సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటున్నాం జాతీయ పార్టీ ప్రణాళిక చట్టము టూ థౌజండ్ ఫైవ్ అంటున్నామండి ఓకేనా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము టూ థౌజండ్ ఫైవ్ దీన్నే మనము ఎన్సిఎఫ్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఏంది ఎన్సీఎఫ్ అంటున్నాం సార్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వినండి జాగ్రత్తగా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అంటున్నాం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము అంటే పాఠ్య పుస్తకాలను ఎలా తయారు చేయాలి విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి పాఠశాల స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి అనేది తెలుసుకునేందుకు వీలుగా ఈ యొక్క ఎన్సిఎఫ్ను తయారు చేయటం జరిగింది సార్ విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి గుర్తుపెట్టుకోండి విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి పాఠశాల స్థాయిలో చేపట్టవలసినటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉంటాయో ఆ ముఖ్యాంశాల గురించి ఈ యొక్క ఎన్సిఎఫ్ అనేది మనకు తయారు చేయటం జరిగింది మరి మన భారతదేశంలో ఇంతవరకు మొదటి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదేనా అంతకుముందు ఏవైనా ఎన్సీఎఫ్లో ప్రవేశపెట్టబడ్డాయా అనేది మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఇంతవరకు అంటే రెండు వేల ఐదు వరకు నాలుగు ఎన్సిఎఫ్లు తయారు చేయబడ్డాయి అప్ అంటే టూ థౌజండ్ ఫైవ్తో కలిపి మరి భారతదేశంలో మొట్టమొదటి ఎన్సిఎఫ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తయారు చేయబడింది డెబ్బై ఐదులో ఉన్నటువంటి అనేక మార్పులు చేసి ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారం ఎనభై ఎనిమిదిలోనూ ఆ తర్వాత మరికొద్దిగా మార్పులు చేసి రెండు వేలలోనూ కూడా మనకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు తయారు చేశారు అంటే పాఠశాల పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి దృక్పథం అంటే ఏమిటి పిల్లవాడికి ఉపాధ్యాయుడు ఏ విధముగా అభ్యసనాలు నేర్పాలి శిశు కేంద్రీకృత అభ్యసనం అంటే ఏమిటి పాఠశాల వాతావరణము కానీ తరగతి వాతావరణము కానీ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి ఏమిటనంటే ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో చెప్పడానికి ప్రయత్నించారు మన విద్యావేత్తలు ఓకేనా మరి భారతదేశంలో ఇంతవరకు ఎన్ని ఎన్సిఎఫ్లు తయారు చేయబడ్డాయి అంటే నాలుగు ఎన్సిఎఫ్లు తయారు చేయబడ్డాయి అంతకంటే ముందు అసలు ఎన్సిఎఫ్ అనేది దేనికి ఉద్దేశించింది అంటే విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి పాఠశాల స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఈ యొక్క ఎన్సిఎఫ్ను తయారు చేస్తారు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్ విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి విద్యా లక్ష్యాలను చేరుకోవటానికి విద్య లక్ష్యాలను చేరుకోవటానికి పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన ఆచరణ పూర్వకమైన కార్యక్రమాల గురించి ఆచరణపూర్వకమైన కార్యక్రమాలను గురించి తెలియజేసేదే ఎన్సీఎఫ్ తెలియజేసేదే ఎన్సీఎఫ్ అంటున్నాం అంటే ఏవైతే మనం విద్యా లక్ష్యాలు అనుకున్నామో ఆ విద్యా లక్ష్యాలని పాఠశాల స్థాయిలో ఏ విధముగా మనం ఆచరణలో ఉండే కార్యక్రమాల రూపంలో ఊహించడం వేరే ఆచరణ జరగడం వేరు ఆచరణ పూర్వకమైన కార్యక్రమాల గురించి తెలియజేసేదే ఈ యొక్క ఎన్సిఎఫ్ అంటున్నాం మరి భారతదేశంలో ఎంతవరకు ఎన్ని ఎన్సీఎఫ్లు తయారు చేయబడ్డాయి అన్న నాలుగు ఎన్సిఎఫ్లు తయారు చేయబడ్డాయి భారతదేశంలో ఎంతవరకు భారతదేశంలో ఎంతవరకు నాలుగు ఎన్సిఎఫ్లు తయారు చేయబడ్డాయి నాలుగు ఎన్సీఎఫ్లు తయారైనవి ఇయర్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదటి ఎన్సీఎఫ్ఎంఓ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తయారు చేయబడింది రెండవ ఎన్సిఎఫ్ఎంఓ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తయారు చేయబడింది మూడవ ఎన్సిఎఫ్ఎం రెండు వేలలో తయారు చేయబడింది నాలుగవ ఎన్సిఎఫ్ఎమ్ రెండు వేల ఐదులో తయారు చేయబడింది ఓకేనా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ పార్టీ ప్రణాళిక చట్టము ఏ సంవత్సరంలో తయారు చేయబడింది అంటే పంతొమ్మిది డెబ్బై ఐదులో తయారు చేయబడింది దానిలో అనేక మార్పులు చేసి మరికొద్దిగా సంక్షేమ మనకు మరికొద్దిగా కార్యక్రమాలు ప్రవేశపెట్టి సంస్కరణలు ప్రవేశపెట్టి పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారము పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో మరొక జాతీయ పార్టీ ప్రణాళిక చట్టాన్ని తయారు చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పది పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుండి ఇంతవరకు కూడా ఈరోజు వరకు ఏమైనా కొత్తగా ఒకవేళ ఎన్సిఎఫ్లు తయారు చేయాలంటే ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారు అంటాడు అడుగుతాడు భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఐదు వరకు కానీ ఈరోజు రెండు వేల ఇరవై వరకు కానీ ఎన్సీఎఫ్లో తయారు చేసే బాధ్యతను ఎవరికి అప్పగించారు అంటాడు ఎన్సిఈఆర్టీకి అప్పగించారా సిఏబిఈకి అప్పగించారా సిబిఎస్ఈకి అప్పగించారా సిఐఈటీకి అప్పగించారా అంటే ఖచ్చితంగా రాయాలి మీరు ఆప్షన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఓకేనా ఎవరికి అప్పగించారంటే ఎన్సిఈఆర్టీగా అప్పగించారు ఓకేనా ఎన్సిఆర్టీ అంటే ఏమిటి దాని గొప్పతనం ఏమిటి దాని బ్రాంచెస్ ఏమిటి దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మీకు ఉపాధ్యాయ సాధికారత అన్న టాపిక్లో చెప్పాను మళ్ళీ ఇక్కడ ఎన్సిఆర్టి ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటే దాగిపోతుంది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఇదిగోండి సార్ ఈ మూడు అంటే పంతొమ్మిది ఎనభై మూడు క్వశ్చన్ అడుగుతాడు ఇంతవరకు భారతదేశంలో నాలుగు ఎన్సీఎఫ్లు తయారు చేయబడ్డాయి కానీ దానిలో ఎన్సీఆర్టీ చేత తయారు చేయ బడని ఎన్సీఎఫ్ ఏదంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వింటున్నారా అంటే భారతదేశంలో ఎన్సీఎఫ్ నుండి ఎన్సీఆర్టీ వారు తయారు చేస్తున్నారంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి ఈ మూడింటిని కూడా ఎవరు తయారు చేశారంటే ఎన్సీఆర్టీ వారు తయారు చేశారు ఎన్సీఆర్టీ సంస్థ వారుచే తయారు చేయబడ్డాయి ఎన్సిహెచ్ వారికి ఎన్సీహెచ్ వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎంహెచ్ఆర్జీ వారు సహకరిస్తారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కేంద్ర మానవ వనరుల శాఖ అంటము పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు కొత్తగా ప్రయోగించినటువంటి ప్రారంభించినటువంటి శాఖ అది అంతవరకు దాని పేరు విద్యాశాఖ ఆయన నుంచి పేరు మార్చేశాడు ఇదే కదా రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం ప్రకారం మరలా విద్యాశాఖగా పేరు మార్చేసుకున్నది సో వీరిద్దరూ కలిపి ఎన్సీఎఫ్లు తయారు చేస్తారు అంటే ఏ సంస్థ అంటే ఎన్సిఆర్టి అని రాయండి ఓకేనా డెబ్బై ఐదు పంతొమ్మిది ఎనభై ఎనిమిది అంటే పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఉంది చూడండి నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం న్యూ నేషనల్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాము అది ఇందిరాగాంధీ గారి యొక్క హయాంలో జరిగింది దానిలో ఉన్న ముఖ్యాంశాలను దృష్టిలో పెట్టుకొని మనకి పంతొమ్మిది ఎనభై ఎనిమిది జాతీయ విద్యా విధానం అనేది తయారు చేయబడింది అయితే ఇక్కడ మన సిలబస్లో మనకి ఇచ్చింది ఏమిటనంటే ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ గురించి మనం తెలుసుకుంటే చాలు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఒక్కో యూనిట్లో కొన్ని రెండో యూనిట్లో కొన్ని మూడో యూనిట్లో కొన్ని చెప్పా ఇక్కడ మరలా బ్యాక్గ్రౌండ్ చెబితే ఇదే సుమారు ఎయిట్ అవర్స్ పడుతుంది అవసరం లేదు అవి విన్న తర్వాత ఇది వింటారు కాబట్టి మీకు ప్రాబ్లం కన్నా పేరు సార్ మరి ఇప్పుడు రెండు వేల ఐదు జాతీయ విద్యా విధానం పరంగా తీసుకుంటే అసలు రెండు వేల ఐదు జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సార్ చాలాసార్లు అడిగాడు మన పరస్పెక్టివ్లో అయితే లెక్కలేదు అదే భారం లేని అభ్యసనము ఓకేనా లెర్నింగ్ వితౌట్ బడెన్ అంటే అభ్యసనం అనేది చాలా చక్కగా జరగాలి చాలా హ్యాపీగా మనకు కలగాలి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అసలు భారం అనేది ఉండకూడదు ఓకేనా భారం లేని అభ్యసనం అనే ముఖ్యమైన మౌలిక సూత్రాన్ని ఆధారముగా చేసుకుని ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ అనేది తయారు చేయబడినది పాఠ్య పుస్తకాల్లో భారం కావచ్చు పార్టీ ప్రణాళికలో భారం కావచ్చు విద్యా ప్రణాళికలో భారం కావచ్చు వాటన్నిటిని తగ్గిస్తూ పిల్లవాడు ఆహ్లాదకరముగా చాలా ఆనందంగా సులువుగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో భారం లేని అభ్యసనం అనే మౌలిక విద్యా సూత్రాన్ని ఆధారముగా చేసుకుని ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ను తయారు చేశారు ఓకేనా మరి ఈ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ పరంగా గుర్తుపెట్టుకోండి భారం లేని అభ్యసనము తయారు చేసిన సంస్థ ఏది ఎస్ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టి వారు గుర్తుండీ అంటే ఇంతవరకు జరిగినటువంటి నాలుగు ఎన్సీఎఫ్లలో ఎన్సీఆర్టీ వారి చేత తయారు చేయ బడనది ఏదంటే డెబ్బై ఐదు మిగతా ఎందుకు ఎనభై ఎనిమిది నుంచి ఎన్సీఆర్టీ వరకు అప్పగించారు కాబట్టి ఓకే ఎన్సీఆర్టీ వారు లేని అభ్యసనము బారము లేని అభ్యసనం అనే మౌలిక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని చాలా ఇంపార్టెంట్ ఇది అనే మౌలిక సూత్రాన్ని ఆధారముగా చేసుకొని రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ను తయారు చేశారు రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ను తయారు చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే భారం అభ్యసనం అనేది దేనికి సంబంధించింది అంటే రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ దీని కొరకు ఎన్సీఎఫ్ వారు ఏం చేద్దామని నిర్ణయించి ఒక గొప్ప వర్క్ షాపులు కూడా ఏర్పాటు చేశారు అంటే వర్క్ షాపులు మీన్స్ కొంతమంది విద్యావేత్తలు తీసుకువచ్చి మిగతా కొంతమంది విద్యార్థుల చేత విద్యావార్తీల చేత సలహాలు సూచనలు తీసుకోవడం అంటే రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ను తయారు చేయటానికి సార్ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ను తయారు చేయటానికి భారములైన అభ్యసనం ఉండాలన్న లక్ష్యంతో జూలై పద్నాలుగు నుండి జూలై పంతొమ్మిది వరకు సుమారు ఒక ఐదు రోజుల పాటు మనకు అనేక వర్క్షాపులు నిర్వహించారు రెండు వేల నాలుగులో ఆ వర్క్ షాపుల ఫలితంగానే ఒక తర్వాత అనేక ఒక ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను తయారు చేశారు చివరికి రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ను తయారు చేయమని ఎవరికి అప్పగించారంటే ప్రొఫెసర్ ఎస్ పాలకు అప్పగించారు ఎందుకంటే అప్పటికే పాల్ కమిటీ నియమితమైనది పాల్ కమిటీ ఏం చెప్పింది హోంవర్క్లు ఉండకూడదని పుస్తకాల బరువు తగ్గించాలని ఎందుకంటే ఎస్పాల్ కమిటీని మనకు చెప్పుకున్నాం ఆల్రెడీగా పుస్తకాల బరువు మీద వేశారు స్కూల్ బ్యాగుల మీద వేశారు స్కూల్ బ్యాగ్ అంటే బ్యాగ్ గట్ట కాదు అండి పాలతన కవర్ గట్ట కాదు పుస్తకాలు గురించి బ్యాగ లోపల ఉన్నటువంటి పుస్తకాల బరువు మీద వేశారు అప్పుడు చాలా విషయాలు చెప్పాడైనా అరే యస్పాల్ నీకు చాలా విషయాలు తెలుసు కదా మరి ఇంకెందుకు ఎవరికో కాదు ఈ ప్రణాళిక తయారు చేయమని ఏ తరగతి ఎలా ఉండాలో చెప్పమని నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పి ఈ ఫోకస్ గ్రూపుల యొక్క ఆది ఆ మొత్తం అవన్నీ ఆలోచించి ప్రొఫెసర్ ఎస్ పాల్కే ఈ యొక్క నివేదిక చైర్మన్గా నియమించడం జరిగింది ప్రొఫెసర్ ఎస్ తో పాటుగా ముప్పై నాలుగు మంది విద్యావేత్తలు కూడా అవకాశం కల్పించారు దానిలో మన తెలుగు ఆయన ఉన్న ఒకటి ఉంది ఆ తెలుగు వ్యక్తి పేరే శాంత సిన్హ ఓకేనా ఇరవై యొక్క ఫోకస్ గ్రూపులతో ముప్పై నాలుగు మంది సభ్యులతో ప్రొఫెసర్ ఎస్పాల్ ఆధ్వర్యంలో భారము లేని అభ్యసనము అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఎన్సీఎఫ్ను దేశవ్యాప్తంగా తయారు చేయండి ఆ ఎన్సిఎఫ్ అనేది చాలా గొప్పగా ఉండాలి భవిష్యత్తులో మార్చేందుకు వీలుగా లేకుండా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి పిల్లవాడి యొక్క అభ్యసనాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక పరిసరాలను గ్రామీణ అవసరాలను గిరిజన ప్రాంతాలను ఆధారముగా చేసుకుని నీవు తయారు చేయని చెప్పి ప్రొఫెసర్ ఎస్ పాలకు అప్పగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇంతకు ముందు ఇచ్చిన ఇంట్రడక్షన్లో రెండు బిట్లు ఇచ్చాడు భారములైన అభ్యసనం అనే బిక్ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ కమిటీ చైర్మన్ ఎవరన్నాడు ప్రొఫెసర్ ఎస్ పాల్ ఈ రెండు ఇంతకు ముందు అడిగినవే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాడు ఓకే సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎన్సీఆర్టీ వారు భారములైన అభ్యసనాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై పద్నాలుగు నుండి జూలై పంతొమ్మిది వరకు రెండు వేల నాలుగులో దేశవ్యాప్తముగా అనేక వర్క్షాపులు నిర్వహించడం జరిగింది ఎన్సీఆర్టీ వారు గుర్తుపెట్టుకోండి ఈ పదవికి ఎక్కువ రాస్తున్నా ఎన్సిఆర్టీ వారు మనకేమిటనంటే ఎన్సిఆర్టీ వారు భారం లేని అభ్యసనాన్ని దృష్టిలో పెట్టుకొని భారం లేని అభ్యసనమును దృష్టిలో పెట్టుకొని రెండు వేల నాలుగు ఏరు గుర్తు పెట్టుకోండి రెండు వేల నాలుగులో జూలై పద్నాలుగు నుంచి జూలై పంతొమ్మిది వరకు వర్క్షాపులు నిర్వహించటం జరిగింది వర్క్షాపులను నిర్వహించటం జరిగినది ఓకేనా అనేక వర్క్షాపులు నిర్వహించి చివరికి రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ను తయారు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగముగా ఎవరికి బాధ్యతను అప్పగించారు అంటే ప్రొఫెసర్ ఎస్ పాలకు అప్పగించటం జరిగింది ఎవరికి అప్పగించారండి అంటే రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ తయారు చేయటానికి అధ్యక్షులు ఎవరు అని చెప్పి అంటున్నాడు మరి అధ్యక్షుల పరంగా తీసుకుంటే ఎవరు అధ్యక్షులు అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్ అండి ప్రొఫెసర్ ఎస్ పాల్ అనేవాడు దీనికి అధ్యక్షత వహించడం జరిగిందండి అప్పటికే పాల్ కమిటీ పరంగా దేశవ్యాప్తంగా జరిగిన ప్రొఫెసర్ పాల్కి భారత విద్యా వ్యవస్థ అన్న విద్యా వ్యవస్థలో సంస్కరణలన్నా ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆలోచన దృక్పథం కలిగి ఉన్నాడు ఆయన అందుకు ఎస్పాల్కి అప్పగించడం జరిగింది మరి ఇతనికి ఎంతమంది సహకరించారంటే ముప్పై నాలుగు మంది మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు ముప్పై నాలుగు మంది సభ్యులు దీనిలో ఏకైక తెలుగువారు ఎవరనంటే శాంతా సిన్హా గుర్తుపెట్టుకోండి ఎవరి శాంతా సిన్హా అంటే ఏకైక తెలుగువారు అంటే రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ తయారు చేయడానికి తెలుగు రాష్ట్రాల తరఫున ఎన్నికైంది ఎవరంటే శాంతా సిన్హా అనే పేరుతో పిలవటం జరుగుతుంది మరి దీనికి సలహాలు ఇవ్వటానికి సార్ ప్రొఫెసర్ ఎస్ పాల్ ఆధ్వర్యంలో ఉన్న ముప్పై నాలుగు మంది విద్యావేత్తలు తయారు చేసిన తర్వాత వీళ్ళకి సలహాలు ఇవ్వడానికి వీలు తయారు చేసిన దానికి సూచనలు ఇవ్వటానికి మరికొద్దిగా మార్గదర్శకత్వం ఇవ్వటానికి ఇరవై ఒక్క ఫోకస్ గ్రూపులు కూడా తయారు చేయబడ్డాయి ఎన్ని ఫోకస్ గ్రూపులు తయారు చేయబడ్డాయి అని అంటే ఇరవై ఒక్క ఫోకస్ గ్రూపులు కూడా తయారు చేయబడ్డాయి ఇరవై ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి భారములైన అభ్యసనం అనే ఉద్దేశాన్ని ఆధారముగా చేసుకుని ఎన్సిఆర్టీ వాళ్ళు రెండు వేల నాలుగు జూలై పద్నాలుగు నుంచి జూలై పంతొమ్మిది వరకు అనేక వర్క్షాపులు ఏర్పాటు చేసి చివరికి ప్రొఫెసర్ ఎస్పాల్ ఆధ్వర్యంలో ఎన్సీఎఫ్ఎం తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనిలో భాగంగా ముప్పై నాలుగు మంది సభ్యులతో ముఖ్యంగా తెలుగువారైన సిన్హాతో కలిపి ఒక చైర్మన్ హోదాలో ప్రొఫెసర్ ఎస్ ఎస్పాల్కి అవకాశం కల్పించి రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ఎం తయారు చేయమని చెప్పగా వీళ్ళు ఏదైతే తయారు చేశారో దానిపై సూచనలు సలహాలు మార్గదర్శకత్వం ఇవ్వటానికి ఇరవై యొక్క ఫోకస్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఓకేనా చివరికి మనందరికీ అనుకూలమైనటువంటి కొన్ని మౌలిక సూత్రాలతో కొన్ని లక్ష్యాలతో కొన్ని లక్షణాలతో కొన్ని అధ్యాయాలతో ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ఎం తయారు చేసింది ప్రొఫెసర్ పాల్ కమిటీ సార్ కొన్ని లక్ష్యాలతో కొన్ని లక్షణాలతో కొన్ని మౌలిక సూత్రాలతో కొన్ని అధ్యాయాలతో రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ఎం తయారు చేసింది ప్రొఫెసర్ పాల్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న ముప్పై నాలుగు మంది సభ్యులు ప్లస్ ఇరవై ఒక్క ఫోకస్ గ్రూపులు కలిపి మరి నివేదిక అంతా తయారైన తర్వాత గొప్ప ఇంపార్టెంట్ ఇది నివేదికలో మొదటి వాక్యము నివేదికలో లాస్ట్ వాక్యము గుర్తుపెట్టుకోండి నివేదికలో ఫస్ట్ వాక్యము ఈరోజు మనం ఎన్సీఎఫ్ తయారు చేసా ఫస్ట్ బిట్ అని చెప్పాము లాస్ట్ బిట్ అని చెప్పాము అంటామా టెక్స్ట్ బుక్లో ఫస్ట్ వాక్యము లాస్ట్ వాక్యం ఉంటుందా అలా రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ నివేదికలో ఏ వాక్యముతో రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ తయారవుతుంది లేదా ఏ వాక్యముతో రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ అనేది ప్రారంభమవుతుంది లేదా ఏ వాక్యముతో రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ అనేది పూర్తవుతుంది అనేది మీకు కావాలి ప్రారంభము పూర్తి మరి ప్రారంభ పరంగా మనం పరిశీలించినట్లయితే సోదర సృజనాత్మకత సహజమైన ఆనందము పిల్లవాడి యొక్క హక్కులు బొబ్బా ఎంత బాగుందో చూడండి క్రియేటివిటీ అండ్ సహజమైన ఆనందము అనేది పిల్లవాడి యొక్క ప్రాథమిక హక్కులు అనే ఒక వాక్యముతో ప్రారంభమై సార్ నేటి విద్యా విధానం ఒక చదువుకున్న మూర్ఖున్న తయారు చేస్తుంది అని ఒక తల్లి ఆవేదన చెందిందంట అనే వాక్యముతో ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ పూర్తయినది గుర్తుపెట్టుకోండి ఇంతవరకు బాగానే ఉంది రెండు వేల ఐదు ఎన్సిఎఫ్లో ప్రారంభము లోగల వాక్యం ప్రారంభంలో గల వాక్యం అండి సృజనాత్మకత సహజమైన ఆనందము సృజనాత్మకత సహజమైన ఆనందము ప్రతి పిల్లవాడి యొక్క హక్కులు ప్రతి పిల్లవాడి యొక్క హక్కులు అనే వాక్యముతో ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సెఫ్ ప్రారంభమవుతుంది మరి ఏ వాక్యముతో అంతమవుతుంది అంటాడు సో చెట్ట వాక్యం ఏమిటి అంటాడు చిట్ట చివర వాక్యం అంటే నేటి విద్యా విధానము చదువుకున్న మూర్ఖుని తయారు చేస్తుంది అని ఒక తల్లి ఆవేదన చెందింది అనే దానితో పూర్తవుతుంది నేటి విద్యా విధానము చదువుకున్న మూర్కు తయారు చేస్తుంది చదువుకున్న మూర్కుని తయారు చేస్తుంది అని ఒక తల్లి ఆవేదన చెందింది అని ఒక తల్లి ఆవేదన చెందినది ఈ పదం అయిపోయిన తర్వాత ఇట్లు మీ ప్రొఫెసర్ ఎస్ పాల్ అని చెప్పి ఆయన సంతకం పెడతాడు ఇది ప్రధానంగా తీసుకుంటే ప్రారంభం వాక్యము చట్ట చౌర వాక్యము తెలుసుకోండి సో గుర్తుపెట్టుకోండి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్లో ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ వాక్యంతో నివేదికను తయారు చేశారంటే సృజనాత్మకత సహజమైన ఆనందం ఏ పదం ఎట్లాసినా పర్వాలేదులండి మనకి సహజమైన ఆనందము సృజనాత్మకత ప్రతి బాల్యానికి ఉండాల్సిన ప్రాథమిక హక్కు లాంటిది అని చెప్పాడు సో ఎంత మంచి పదాలు గుర్తుపెట్టుకోండి సృజనాత్మకత అదే విధముగా సహజమైన ఆనందము క్రియేటివిటీ పిల్లవాడుకున్న క్రియేటివిటీ మనకు కూడా ఉండదు చూడండి చిన్నపిల్లలు ఎంత గొప్పగా క్రియేటివిటీ సాధిస్తారో మన ఇంట్లో ఉన్న బయట చూసినా అదే విధముగా సహజమైన ఆనందం పిల్లవాడు ఎంత హ్యాపీగా నవ్వుతాడండి మన నవ్వా హిహి మన నవ్వు తెలుసు అంటే మూడు బాగోపోయిన జబర్దస్తులు కామెడీలు చూసినవే నవ్వు ఎందుకంటే మన ముఖంలో ఉండేది వేరు లోపల ఉండే బాధ వేరే అని అనుకుంటాం కాబట్టి అర్థమవుతుందా మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది ఆనందం సహజంగా రావాలి ఒక రకమైన పిల్లవాడు పిల్లవాడు నవ్వితే ఎంత అందంగా ఉంటుందో చూడండి అది పిల్లవాడి యొక్క హక్కు అయ్యా అటువంటి సహజంగా నవ్వుతున్న పిల్లవాడిని పుస్తకాల పేరు చెప్పి పరీక్షల పేరు చెప్పి నికసల పేరు చెప్పి పాఠ్యపణాలకు పేరు చెప్పి విద్యా ప్రణాలకు పేరు చెప్పి శారీరకంగా మానసికంగా హింసిస్తావా నువ్వు అని అడిగాడు ప్రొఫెసర్ ఎస్పాల్ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్లో అది తప్పని చెప్పిందే రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ కాబట్టి సృజనాత్మకత సహజమైన ఆనందం ఈరోజు మనం సృజనాత్మకతలో చూడండి మనం చెప్పిందే చెప్పాలనుకోవడం మూర్ఖత్వం అది అలా చెప్పడమేంది ఫైనల్గా సబ్జెక్టు వాడు నేర్చుకున్నాడా లేదనేది కావాలి ఇదే ఉంది ఇదే ఉంది కంఠస్థం పెట్టడమేంది బట్టి పట్టడం ఏంది అది తప్పని చెప్పాడు ప్రొఫెసర్ ఎస్ పాల్ అదే కదా రెండు వేల ఇరవై జో నూతన జాతీయ విద్యా విధానం కూడా మనం చెప్పింది బట్టి పట్టే విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలి కంటెంట్ నేర్చుకోనిరా ఏదైనా సాధించవచ్చు మనం సబ్జెక్ట్ నేర్చుకోండి ఏదైనా సాధించవచ్చు మనం అని చెప్పడమే సృజనాత్మకత సహజమైన ఆనందము మరి నేటి విద్యా విధానం నిజంగా ఇది నిజంగా అనిపిస్తుంది ఒకసారి సొసైటీని చూస్తుంటే చదువుకున్నవాడు కూడా మూర్ఖుడి కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు నేడు మనకు తెలుసు చదువుల్లో కూడా రాజకీయాలు ఎక్కడ చూసిన చెత్త చెత్తవి అది తప్పని చెప్పింది రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ అంటే విలువలు లేకపోవడం ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకపోవడం రాజ్యాంగం పట్ల పూర్తి అసలు ఆలోచన లేకపోవడం మనకు వచ్చిన దీనికి పెద్ద దీనిగా ప్రవర్తించడం బయట ఈగో పని పనికిమాలని ఈగో అది తప్పని చెప్పింది రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ ప్రొఫెసర్ ఎస్ పాల ఆధ్వర్యంలో చూస్తున్నాం చదువుకున్నవాడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో ఎవరు మీలాంటి వాళ్ళు పర్వాలేదు కాబట్టి పర్వాలేకపోతుంది సార్ ఓకేనా కాబట్టి నేటి విద్యా విధానము ఒక చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అని ఒక తల్లి చాలా ఆవేదన చెందిందంట అనే వాక్యంతో ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ అనేది పూర్తయినది ఓకేనా ఎస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సృజనాత్మకత సహజమైన ఆనందం నేచురల్గా రావాల ఆనందము ఏ హే హే అని కాదు మా ఆ నవ్వామంటే ఒక రకమైన ఆనందంతో నవ్వాలి ఎంత గొప్ప పదం అన్నది అయితే ఇప్పుడు మనలో ఇప్పుడు అడిగినటువంటి అసిస్టెంట్ వాళ్ళు పెట్టిది సృజనాత్మకత సహజమైన ఆనందం అనే పదాలను రెండు వేల ఐదు ఎన్సిఎఫ్లో ఉపయోగించింది ఎవరు ఎస్పాల్ మరి ఎస్పాల్ ఈ రెండు పదాలని సోదరా ఈ రెండు పదాలని ప్రొఫెసర్ ఎస్పాల్ ఎక్కడి నుంచి గ్రహించాడు అంటే ఒక గొప్ప గ్రంథం నుంచి రచించాడు ఎంట గ్రంథం సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అండ్ ఏ అండ్ ఎండ్ అండ్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఈ రెండు వాక్యాలు ఉన్నాయి ఈ రెండు వాక్యాలు అతను బాగా హత్తుకున్నాయి మనసుకి ఆ రెండు వాక్యాలు తీసుకుని తాను కొత్తగా తయారు చేసిన రెండు వేల ఐదు ఎన్స్ఎఫ్ లో పెట్టాడు ఇందుకు ఆ గ్రంథాన్ని రచించింది ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప వ్యక్తి మనకు తెలుసు ఓకేనా రబీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఉన్న సృజనాత్మకత సహజమైన ఆనందం అనే రెండు వాక్యాలని ఎస్పాల్ గారు తీసుకుని తాను తయారు చేసినటువంటి రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ నివేదికలో పెట్టడం జరిగినది గుర్తుపెట్టుకుని ఇక్కడ అడిగే విధానం ఎలా ఉంటుంది రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ లో ఈ పదాలు ఉపయోగించింది అయితే ఎస్ పాల్ యాక్చువల్గా ఫస్ట్ టైం ఆ పదాలు ఉపయోగించింది అయితే ఠాగూర్ అది అడిగే విధానం బట్టి మన సెన్స్ ఉపయోగించి రాయాలి సోదరా మీరు ఓకే సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ నాగరికత అండి సివిలైజేషన్ అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథములో ఉన్న సృజనాత్మకత సహజమైన ఆనందము సృజనాత్మకత సహజమైన ఆనందం అనే పదాలని ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సీఎఫ్లో ఎస్పాల్ గారు తీసుకువచ్చారు ఫస్ట్ టైం అడిగింది ఎవరంటే ఠాగూర్ అని రాసుకోండి మీరు ఠాగూర్ ఏ గ్రంథంలో దీని గురించి తెలియజేశారు అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఎన్సీఎఫ్లో తయారు పెట్టింది ఆ వాక్యాల ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ను చూసి ప్రొఫెసర్ ఎస్పాల్ గారు ఎన్సీఎఫ్లో లో దీన్ని తయారు చేయటం జరిగింది ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ప్రారంభ వాక్యము చివరి వాక్యం మరి ఇంత గొప్పగా ఉంది రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ దేశవ్యాప్తముగా ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే రెండు వేల పదకొండు నుండి సో దేశవ్యాప్తముగా వ్యాప్తముగా ఎన్సిఎఫ్ ను రెండు వేల పదకొండు నుంచి అమలు చేశారు ఇప్పుడు దీంట్లో కూడా అనేక మార్పులు వచ్చేసాయిగా రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం అనేలో ఓకేనా ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే మరి వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్ అంటున్నాడు రెండు వేల ఐదు నేషనల్ కరికురం ఫ్రేమ్ వర్క్ యొక్క జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి అంటాడు మూడే మూడు లక్ష్యాలు ఉన్నాయి సార్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ లక్ష్యాలు ఏమిటి సార్ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ లక్ష్యాల పరంగా మనం పరిశీలించినట్లయితే ఒకటి సంబద్ధత అనే పేరుతో పిలవటం జరుగుతుందండి అంటే ఏమిటి రిలవెన్స్ ఇది గుర్తుంటే చాలు మీకు రెండవది ఏమంటున్నామంటే సరళత ఫ్లెక్సిబిలిటీ లిబరల్ అంటున్నాముగా మూడవది ఏమిటంటే నాణ్యత ఈ మధ్యది కొరవడింది కాబట్టి క్వాలిటీ అండి ఇది ప్రధానంగా తీసుకుంటే సంబంధత సరళత నాణ్యత రిలయన్స్ ఫ్లెక్సిబిలిటీ క్వాలిటీ అనేవి రెండు వేల ఐదు విద్యా వ్యాప్తికి సంబంధించి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యాలు రేపు ఈ మూడింటికి తోడేదని ఇస్తుంటాడు ఓకేనా నాణ్యంగా ఉండాలి విద్యా వ్యవస్థ చాలా ఫ్లెక్సిబుల్గా పిల్లవాడికి అనుకూలంగా ఉండాలి సంబద్ధతను కలిగి ఉండాలి సంసిద్ధతను కలిగి ఉండేటట్లు తయారు చేయాలి పిల్లవాడికి అని చెప్పి ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ లక్ష్యాలను తీసుకురావటం జరిగింది ఖచ్చితంగా అడుగుతాడు రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ లక్ష్యము కానిది ఏమిటని చెప్పి ముందు మీకు తెలియాలి కాబట్టి ఓకేనా మరి ఇటువేడు రెండు వేల ఐదుకి ఆ ఎన్సీఎఫ్కి కొన్ని మౌలిక సూత్రాలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మౌలిక సూత్రాలు ఎస్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మౌలిక సూత్రాలు సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఏది లక్ష్యము ఏది మౌలిక సూత్రమని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి అనవసరంగా ఆలోచించి ఇబ్బంది పడకండి సార్ మరి మౌలిక సూత్రాల పరంగా తీసుకుంటే ప్రొఫెసర్ పాలు ముప్పై నాలుగు మంది సభ్యులు నాలుగు ఇరవై యొక్క ఫోకస్ గ్రూపులు కలిపి అనేక గ్రంథాలను అనేక విద్యావేత్తలను పరిశీలించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు సార్ నాలుగు మౌలిక సూత్రాలతో లక్ష్యాలైతే మూడే నాలుగు మౌలిక సూత్రాలతో ఈ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ తయారు చేయటం జరిగింది అంటే జాతీయ పార్టీయ ప్రణాళిక చట్టం యొక్క మౌలిక సూత్రాలు ఎన్ని అంటే నాలుగు మౌలిక సూత్రాలు కలవు ఓకేనా నాలుగు సూత్రాలను ఆధారముగా చేసుకొని నాలుగు సూత్రాలను ఆధారముగా చేసుకొని రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ని తయారు చేసిరి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ని తయారు చేసిరి ఏమిటా నాలుగు సూత్రాలు అంటున్నాడు ఎట్టు పరిస్థితులు మిక్స్ చేయకండి సార్ సో గుర్తుపెట్టుకోండి ఒకటి బడి జీవితానికి పాఠశాల వెలుపల ఉన్నటువంటి జీవితానికి మధ్య అనుసంధానం ఉండాలి ఎంత మంచి పదమో అంటే స్కూల్ లోపల ఉన్నటువంటి జీవితానికి స్కూల్ బయట ఉన్నటువంటి జీవితానికి ఈ మధ్య అనుసంధానం అనేది ఉండాలి అంటే అర్థం ఏమిటి ఇక్కడ స్కూల్ లోపల జరుగుతున్న విషయాలు స్కూల్ బయట ఉన్నటువంటి విషయాలతో అనుసంధానం చేసి మనం చెప్పగలగాలి విషయాలంటే ఇక్కడ చెత్త డిస్కషన్స్ గట్ట కాదండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చెప్పాము అనుకోండి ఆ లెసన్ సమాజానికి అనుసంధానం చేసి చెప్పాలి ఆ పాఠ్యాంశము ఆ పాఠ్య ప్రణాళిక ఆ విద్యా ప్రణాళిక సమాజానికి అనుసంధానం చేసి చెప్పాలి దీనివల్ల పిల్లవాడు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పదవ ఏదైనా ఒక తరగతిలో ఆరో తరగతిలో నేలలోనే జాగ్రఫీ టాపిక్ ఉందనుకోండి నేలలు ఎన్ని రకాలు నేలలు అంటే ఏమిటో చెప్పిన తర్వాత అరే నాన్న విద్యార్థి నీ పరిసర ప్రాంతంలో ఉన్న నేలల గురించి అబ్జర్వ్ చేసి కొన్ని రకాల నేలలు నాకు తీసుకురారా అంటాడు అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్యనే సమాజంతో అప్లై చేసుకుంటున్నాడు ఎక్కువ కాలం గుర్తుంటుంది కదా అది ఇక్కడ మనం ప్రధానంగా అయితే ఓకేనా బరి లోపల ఉన్నటువంటి జీవితాన్ని పాఠశాల వెలుపుల జీవితంతో అనుసంధానం చేసి చెప్పాలి ఇది ఏ టాపిక్ అయినా కావచ్చు ఓకేనా ఈరోజు అందుకే మీకు చూడండి ఈ దీనికి అనుగుణంగానే కొత్త పుస్తకాలు మనకు రూపకల్పన చేయబడ్డాయి ఈరోజు సిసిఈఈ మోడల్ అంటున్నామే దీనికి అనుకూలంగానే రాబడింది ఈరోజు ఆరువ తరగతి ఏడు ఎనిమిది పుస్తకాలు మీరు చూడండి మన మ్యాథమెటిక్స్లో అరటిపళ్ళు ఇలాంటి మనకంటే బాగా తెలిసిన విషయాలు ఇస్తాడు అంటే నోన్ టు అన్నోన్ ఎక్కువ కాలం ముద్ర పడుతుంది కాబట్టి అందుకే బడి లోపల ఉన్న జీవితాన్ని పాఠశాల వెలుపుల జీవితంతో అనుసంధానం చేసి ఉండాలి అలా అనుసంధానం చేసి చెప్పినా అలా నేర్చుకున్న పిల్లవాడికి ఎక్కువ కాలం గుర్తుంటుందని చెప్పడమే ఒక ప్రధానమైన మౌలిక సూత్రమండి ఎస్ బడి లోపల ఉన్న జీవితాన్ని జీవితముతో పాఠశాల బయట ఉన్న జీవితముతో అనుసంధానము చేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు విద్యార్థి అని నెక్స్ట్ బట్టి పెట్టే పద్ధతికి కంఠస్థం పెట్టే పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలి అసలు ఎంత తక్కువైతే వాటిని నిరుత్సాహపరచాలంటాడు ఇంకా పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మైంక మీకు ఇంకా అదే చెబుతున్నా సార్ దయచేసి బైహార్ట్ చేశారో అడ్డగా దొరికేస్తారు ముందు స్టార్టింగ్ మేము అందించాలి చిన్నప్పుడు మనం అందించినట్లు ఓకేనా ఎట్టు నుంచి ఏదడిగినంత ముందు కంటెంట్ 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 టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ చదవండి హండ్రెడ్ పర్సంటేజ్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సంటేజ్ అంటే బట్టి పెద్దటం చాలా తప్పు కంఠస్థం పెద్దటం చాలా తప్పు లాజికల్గా ఆలోచించండి కంటెంట్ సబ్జెక్ట్ నేర్చుకోండి ఎంతకాలమైనా మనకు గుర్తుంటుంది అంటే బట్టీ పెట్టే పద్ధతికి కంఠస్థం పెట్టే పద్ధతిని పూర్తిగా నిరుత్సాహపరచాలని వాటికి వీలైతే స్వస్తి పలకండి అలాంటివి దయచేసి పిల్లలకు నేర్పకండి అని ఈ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్లకు మౌలిక సూత్రాన్ని పెట్టి ఉన్నారు ఓకేనా సార్ బట్టి పెట్టే పద్ధతికి బట్టి పద్ధతికి కంఠస్థం పెట్టే పద్ధతికి కంఠస్థం పెట్టే పద్ధతిని నిరుత్సాహపరచాలి నిరుత్సాహపరచాలి అని మనకి రెండు వేల ఐదు ఎన్సెఫ్ తయారు చేసింది దయచేసి కంఠస్థం పెట్టకండి అని చెప్పడమేనండి అంతేకాకుండా ఈరోజు పార్టీ ప్రణాళిక అనేది చాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఇక్కడ ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే పైన ఉండాలని కాదు ఏంది ఇక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణముగా గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణముగా పిల్లల యొక్క అవసరాలకు అనుగుణముగా పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి సార్ ఈ లెసన్ చదివితే నేను ఏదో ఒక రంగంలో ఫ్యూచర్లో సక్సెస్ అవుతా నా కాళ్ళపై నేను నిలబడగలను అనే ఒక ఆలోచన పిల్లవాడికి కలిగేటట్లు పాఠ్య ప్రణాళిక వాడిని సంసిద్ధత చేయాలి ఈరోజు మీరు రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం చూడండి ఆరువ తరగతి నుండే వృత్తి విద్య అన్నారా అక్కడ కుమ్మరి కమ్మరి వడ్రంగి స్వర్ణకారుడు సాలే చేతి వృత్తులు కళాకారుల వారితో అనుసంధానం అన్నాడా అరే నేను ఎలాగైనా బతకగలను గవర్నమెంట్ జాబే అవసరం లేదే నేను ఎలాగైనా బతకగలనే నా ఫ్యామిలీని హ్యాపీగా పోషించుకోగలనే అని ఒక ఆలోచన పిల్లవాడికి పార్టీ ప్రణాళిక ఇవ్వాలి ఇది చదివితే మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్న ఆలోచన పార్టీ ప్రణాళిక పిల్లవాడికి ఇవ్వాలి అలా ఇవ్వాలంటే స్థానిక పరిసరాలకు అనుగుణముగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుగుణముగా పిల్లల అవసరాలకు తగిన విధముగా ఈ యొక్క పార్టీ ప్రణాళిక తయారు చేయాలి అని రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ తయారు చేసింది నిర్ణయించింది అంటే పాఠ్య ప్రణాళికకు ఉన్నతమైన స్థానము కల్పించాలి ప్రణాళికకు ఉన్నత స్థానం కల్పించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఏది మౌలిక సూత్రం అనేది దయచేసి గుర్తు పెట్టుకోండి ఉన్నతమైన స్థానం కల్పించాలి అని చెప్పన్నది ఇక అంతేకాకుండా పరీక్షలకు సంబంధించి పూర్తిగా సంస్కరణలు చేయండి ఈరోజు మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా మల్టిపుల్ క్వశ్చన్స్ వన్ టైప్ వర్డ్స్ క్వశ్చన్స్ ఉంటాయా రెండు మార్కుల క్వశ్చన్ అన్నామా నాలుగు మా ఏందిరా ఇది అన్నిటికీ మధ్య అనుసంధానం చేయండి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలను వ్యాసరూప ప్రశ్నల మధ్య అనుసంధానం ఉండాలి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉండాలి సిసిఈ మోడల్ పిల్లవాడికి అనుగుణమైనటువంటి పాఠ్యాంశాలు బోధించగలగాలి సబ్జెక్ట్ అంతా పిల్లవాడు నేర్చుకోగలిగితే మనం ఏ టైప్లో క్వశ్చన్ అడిగినా చెబుతాడు ఇంకా అంటారు 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 నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మారండవై కొద్దిగా ఆ గుడ్డి చదువులు మారండవై బైహెట్ చేయడం మారండవై అని ఈ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ చెప్పింది ఈరోజు నీ సిలబస్లో మీరు చూడండి పాఠ్యాంశం అంతా అయిన తర్వాత ఈ పాఠ్యాంశం బట్టి నీవేమి తెలుసుకున్నామని అడుగుతాడు నేనేమీ తెలుసుకోలేదం రాయడం కాదు అక్కడ అంతా చదివిన తర్వాత అసలు నీకున్న నాలెడ్జ్ ప్రకారం దానికి అప్లై అలా చదవగలిగిన వాడు సక్సెస్ అవుతాడు టెక్స్ట్ బుక్ చదివికెళ్ళిపోవడం కాదు టెక్స్ట్ బుక్ ఉన్న విద్యార్థి కృత్యాలు ఉపాధ్యాయ కృత్యాలు చదివితే అప్పుడు నువ్వు నిజమైనటువంటి డిఎస్సి విద్యార్థి అవుతావు అర్థమవుతుందా అంటే ఏమిటి ఎలా వై అప్లికేషన్ టైప్ అన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు అలా పరీక్షలలోకి సంబంధించి అనేక సంస్కరణలు రావాలయ్యా అని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవటం జరిగింది అంటే నాలుగవ సూత్రం ఏమిటంటే పరీక్షలలో సంస్కరణలు రావాలి పరీక్షలలో సంస్కరణలు తీసుకురావాలి ఇదిగోండి ఈ నాలుగు ముఖ్యమైనటువంటి మౌలిక సూత్రాలతో రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ తయారు చేయబడినది ప్రొఫెసర్ ఎస్పాల్ గారు ముప్పై నాలుగు మంది సభ్యులు ఇరవై ఒక్క ఫోకస్ గ్రూపులు ఎన్సిఆర్టీ వారి సహకారంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సహకారముతో ఇది అమలు చేయటం జరిగినది గుర్తుపెట్టుకోండి బడి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని బడి లోపల ఉన్నటువంటి వాతావరణంతో అనుసంధానం చేయాలి బట్టి పెట్టే పద్ధతికి కంఠస్థం పెట్టే పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలి పాఠశాలలో ఉన్న పాఠ్య ప్రణాళికకు ఉన్నతమైన స్థానము కల్పించాలి పరీక్షలలో అనేక నూతనమైన మార్పులని సంస్కరణలని తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో ఈ యొక్క రెండు వేల ఐదు మౌలిక సూత్రాల్లో భాగంగా మనకు పెట్టడం జరిగినది గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఫైవ్కి ఇంట్రడక్షన్ తీసుకున్నాం లక్ష్యాలు తీసుకున్నాం మౌలిక సూత్రాలు తీసుకున్నాం ఇప్పుడు మనకి వీళ్ళంతా కలిపి ఎన్ని అధ్యాయాలతో ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ని తయారు చేశారంటే ఐదు అధ్యాయాలతో రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ని తయారు చేశారు అంటే రెండు వేల ఐదు జాతీయ పార్టీ ప్రణాళిక చట్టంలో ఐదు అధ్యాయాలు కలవు లక్ష్యాలైతే మూడు మౌలిక సూత్రాలు అయితే నాలుగు అధ్యాయాలు అయితే ఐదు సో ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలతో మనకి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ఎన్ తయారు చేశారనంటే ఐదు అధ్యాయాలతో తయారు చేయటం జరిగింది ఏమిటారు ఐదు అంటే ఒకటి జాతీయ దృక్పథము రెండు అభ్యసనము జ్ఞానము మూడు పాఠశాల అభ్యసన ప్రక్రియ నాలుగు తరగతి గది పాఠశాల వాతావరణము ఐదు క్రమానుగత వ్యవస్థాపూర్వకమైన సంస్కరణలు సోదరా లక్ష్యమేది మౌలిక సూత్రమేది అధ్యాయమైనది సన్స్ ఉండాలి దయచేసి ఈ క్రింది వానలో ఏది రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ ఒక అధ్యాయము కాదు అంటాడు ఈ ఐదు అధ్యాయాల్లో ఒక లక్ష్యాన్ని కానీ ఒక మౌలిక సూత్రాన్ని కానీ అడగవడానికి అవకాశం ఉన్నది లేదా మౌలిక సూత్రాల్లో లేనిది ఏమిటి అంటాడు లక్ష్యాల్లో ఏమిటి అంటాడు పాజిటివ్ అడిగే రోజులు పోయాయి మీలాంటి తెలివైన వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఓకేనా రెండు వేల ఐదు ఎన్సిఎఫ్లో లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి ఐదు అధ్యాయాలు ఉండటం జరిగింది సో కాబట్టి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము రెండు వేల ఐదులో ఐదు అధ్యాయాలు కలవు ఒకటవ అధ్యాయం పేరేం పేరంటే దృక్పథం అనే పేరుతో పిలవటం జరుగుతుంది వదలకండి వీటిని రెండవ అధ్యాయం పేరు ఏమిటనంటే అభ్యసనము జ్ఞానము అని చెప్పి అంటున్నామండి మూడవ అధ్యాయం పేరు పాఠ్యాంశాలు అభ్యసన ప్రక్రియ పాఠ్యాంశాలు అభ్యసన ప్రక్రియలు అంటున్నామండి నాలుగవ అధ్యాయం పేరు తరగతి గది పాఠశాల వాతావరణం అండి తరగతి గది పాఠశాల వాతావరణము ఐదవ అధ్యాయం పేరు క్రమబద్ధ సంస్కరణలు సార్ అదే విధముగా వ్యవస్థాపూర్వక సంస్కరణలు ఇది రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన ఐదు అధ్యాయాలు దృక్పథం అభ్యసన జ్ఞానము పాఠ్యాంశాలు అభ్యసన ప్రక్రియలు గది వాతావరణము పాఠశాల వాతావరణము క్రమబద్ధ సంస్కరణలు వ్యవస్థాపూర్వకమైన పరీక్షా సంస్కరణలు అనే పేరుతో ఐదు అధ్యాయాలను రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ మనకు అందించింది ఎవరాధ్వర్యంలో ప్రొఫెసర్ ఎస్ పాల ఆధ్వర్యంలో దీనికి మెయిన్ థీమ్ ఏమిటి భారము లేని అభ్యసనం ఏంది భారము లేని అభ్యసనము ఓకే సార్ ఇది అత్యంత ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయము దాంట్లో ఉండే ముఖ్య అంశాల గురించి మనం మనకు అవసరమైన రీతిలో పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అవసరమైన రీతిలో విద్యా దృక్పథాలకు అవసరమైన రీతిలో తెలుసుకుంటే అరే అయిపోతుంది సార్ ఎస్ మొదటి ఇంట్లోకి మనం పోదాం ఒకటి దృక్పథం అండి ప్రాసెస్ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ లో దృక్పథానికి సంబంధించి ఆ యొక్క లక్ష్యాలని మౌలిక సూత్రాలని ఆధారముగా చేసుకుని దృక్పథాన్ని తయారు చేశారు లక్ష్యాలని అంటే రిలవెన్స్ ఉందా క్వాలిటీ ఉందా ఫ్లెక్సిబిలిటీ ఉందా వీటిని బేస్ చేసుకొని ఈ యొక్క దృక్పథమును తయారు చేయటం జరిగింది అంటే దృక్పథములు ఏమని నిర్ణయించారు విద్యార్థులందరికీ బాల బాలికలందరికీ నాణ్యమైన విద్యను అందించాలి గుర్తుపెట్టుకోండి బాల బాలికలందరికీ బాల బాలికలందరికీ నాణ్యమైన విద్యను అందించాలి ఇది ఇక్కడ నాణ్యమైన విద్య విద్య అంటే క్వాలిటీ ఉండాలి ఏది పడితే అది పని మళ్ళీ చదువు చెప్పడం కాదు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఒక క్వాలిటీగా ఉండాలని చెప్పేసి దృక్పథంలో మనకు పెట్టడం జరిగింది అంతేకాకుండా మెయిన్ థీమే చెప్పాం లెర్నింగ్ వితౌట్ బర్జన్ అని చెప్పి అన్న భారం లేని అభ్యసనాన్ని ప్రోత్సహించాలి అరే ఇది చదువుతున్నాను అబ్బా అని చెప్పి బాధపడకూడదు పిల్లవాడు ఇంకా చదువుతా ఇంకా చదువుతా అంటే పిల్లవాడు యొక్క ఆసక్తులను రేకెత్తించే విధముగా నేను ఇంకా చదువుతాననే విధముగా ఈ యొక్క రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ దృక్పథం ఉండాలి లేని అభ్యసనానికి అనుకూలముగా విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి పాఠ్య పుస్తకాలని చెప్పింది ఇవన్నీ దృక్పథానికి సంబంధించిన భారము లేని అభ్యసనమును ప్రోత్సహించాలి భారము లేని అభ్యసనమును ప్రోత్సహించాలని చెప్పి అంతేకాకుండా ఈరోజు మన జాతీయ విలువలకు సంబంధించి ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి రాజ్యాంగానికి అనుబడి ఉన్నటువంటి అనుగుణముగా ఉన్న విలువలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య విలువలను మన అందరము కాపాడాలయ్యా స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము సామాజిక న్యాయము తత్వము స్త్రీ పురుష సమానత్వము అంటే జాతి మత కుల లింగ ఆర్థిక భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలని ప్రజాస్వామ్య విలువలను మనందరము కాపాడాలని ఈ యొక్క దృక్పథాన్ని తయారు చేశారు సో ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా కాపాడాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ చాలా గొప్పవి ప్రజాస్వామ్య విలువలు చెప్పుకోవడానికి భలే ఉంటాయి మనకి స్వేచ్ఛ అరే మామూలుగా అందరూ ఒక మాట అంటారు బయట చట్టం తని పని తాను చేసుకుపోతుంది ఎస్ పోతుంది కరెక్టే ఎలా పోతుందో మనందరికీ తెలుసు అటువంటి ప్రజాస్వామ్య విలువలను ఖచ్చితంగా కాపాడాలని చెప్పి మనకి దృక్పథాన్ని తయారు చేశారు అంతేకాకుండా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సోదరా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్కి మ్యాథమెటిక్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి ప్రాథమిక విద్యలో భాషలకి తెలుగునా హిందీనా ఇంగ్లీష్ అని తర్వాత డిసైడ్ అవుదాం మ్యాథమెటిక్స్ గణితము తార్కిక ఆలోచన బట్టి అమూర్త భావనలు బట్టి మనకి ఇవంత ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రాథమిక విద్యలో భాషకి గణితానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి దృక్పథంలో మనకు తెలియజేశారు ప్రాథమిక విద్యలో భాషకు మరియు గణితముకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి మనకి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ జ్ఞాన పునాదిని ఏర్పరిచే అనుభవాలతో నిండిన పార్టీ ప్రణాళిక ఉండాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటామా చదవండి 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 నాలుగు ఎంత చెప్పినా మారవై మీరు ఎలాగో పూర్తిగా మారిపోతారు వదలండి కొంతమంది మారరు ఒక భ్రమలో బతికేస్తారో మాకు అన్నీ వచ్చని మూడవ తరగతి బిట్టి నిల్చోబెట్టి అడిగితే చెప్పడం వల్ల భ్రమ భ్రమ ఇగో పనికి మారింది బతుకుతారు వద్దయ్యా ఎంత చెప్పినా మారరు ఎవరి అనుభవం వాళ్ళకే గుణపాఠం అంతేకాదు సార్ సో అనుభవం అన్నీ నేర్పుతుందని చెప్పంటామే అలాంటి అనుభవం అనేది మీకు జ్ఞానాన్ని బాగా ఇవ్వాలి ఈరోజు నేను ఒక తప్పు చేస్తా ఇంకొకసారి రెండోసారి ఆ తప్పు చేస్తే అలా చేయకూడదని చెబుతుంది అంటే జ్ఞాన నిర్మాణముతో కూడినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాలతో పాఠ్య ప్రణాళిక ఉండాలి అందుకే మీకు చూడండి కొత్త సిలబస్లో ఆరు ఏడు ఎనిమిది తిరగపతులలో సిలబస్లో మనకేమిస్తాడు ఒక ప్రజలు ఇస్తాడు ఆ ప్రజల యొక్క అనుభవాన్ని మనకు నేర్పుతాడు ఆ రాజుల యొక్క అనుభవాన్ని మనకు నేర్పుతాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి సోషల్ స్టడీస్ సంబంధించి అయితే జ్ఞాన నిర్మాణము ఉన్నటువంటి అనుభవంతో కూడిన పార్టీ ప్రణాళిక తయారు చేయాలి అని ఈ యొక్క దృక్పథంలో నిర్ణయించారు ఈ పదం ఇచ్చి దేనికి చెందిందని అడిగితే దృక్పథానికి చెందిందనే సెన్స్ ఉపయోగించి కరెక్ట్గా రాయగలగాలి సార్ ఆలోచించండి జ్ఞాన పునాదిని ఏర్పరిచే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా జ్ఞాన పునాదిని ఏర్పరిచే అనుభవాలతో అనుభవాలతో నిండిన పాఠ్య ప్రణాళికని నిండిన పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి అనుభవమే అన్నిటికంటే గొప్పదని చెప్పి అంటాం కదా సార్ అటువంటి అనుభవంతో ఉన్నటువంటి ప్రణాళికను తయారు చేయండి అని అన్నారు అంతేకాకుండా ప్రణాళికలకు సంబంధించి స్థానికులకి ఎక్కువగా అవకాశాలు కల్పించాలి అడిగి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విద్యార్థి ఈ లెసన్ చదివితే ఖచ్చితంగా నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఆలోచన కలగాలి అంటే ఏమిటి తనకు తెలిసిన విషయాల గురించి పాఠ్య పుస్తకాల్లో కనిపించాలి ఈరోజు ఒక కాలువల గురించి ఇచ్చాం తన పక్కన ఉన్న కాలువ గురించి మన ప్రాంతంలో ఉన్న కాలువ గురించి చదివితే అది నాకు ఉపయోగపడుతుందే అని నాకు ఆలోచన కలగాలి అంటే పాఠ్య ప్రణాళికలో స్థానిక అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పార్టీ ప్రణాళికను ఎక్కువ సార్లు చదవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పాఠ్య ప్రణాళికలో స్థానిక అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి దేంట్లో చెప్పారు ఇవన్నీ దృక్పథంలో మనకి ఎన్సిఎఫ్లో తయారు చేశారు అంతేకాకుండా సోదరా ఇరవై నాలుగు గంటలు చదువు 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 ఎందురా అప్పుడప్పుడు కరికులర్ యాక్టివిటీస్ అవకాశం కల్పించాలి పార్టీ ఇతర అంశాలకు అవకాశం కల్పించాలి ఆరోగ్యం గురించి వ్యాయామం గురించి యోగా గురించి సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఉపయోగ ఉత్పాదిత కార్యక్రమాల గురించి సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాల గురించి నీకు తెలియాలని చెప్పి సో కరికులం యాక్టివిటీస్తో పాటుగా కరికులర్ యాక్టివిటీస్ కూడా అవకాశం కల్పించండి పాఠ్య పుస్తకాలతో పాటుగా పాఠ్యేతర విషయాలకు కూడా ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని దృక్పథంలో రెండు వేల ఐదు హెన్సెఫ్లో చేర్చడం జరిగినది ఓకే సార్ గుర్తుపెట్టుకోండి పార్టీ అంశాలతో పాటుగా పార్టీ ఏతర అంశాలు కూడా పార్టీ అంశాలకు కూడా అవకాశాలు ఉండాలి ఇది ఇక నెక్స్ట్ సార్ ఇవన్నీ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్లో మొదటి యూనిట్లో ఇచ్చినటువంటి దృక్పథానికి సంబంధించింది ఓకేనా సార్ నెక్స్ట్ ఏం చెప్పారంటే నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు సొసైటీలో మోరల్ వాల్యూస్ లేవు టీచర్స్ని ఎలా మాట్లాడాలో తెలియదు ఏం సార్ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు తమకంటే పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తెలియదు కాబట్టి ఆ నైతిక విలువలు నేటి సొసైటీలో కోల్పోయాయా కాబట్టి నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని ఈ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ మొదట అధ్యాయమైన దృక్పథంలో చేర్చడం జరిగింది నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా నేడు మన భారతదేశ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ మత వ్యవస్థ గజ్జ్ ఎక్కువ మన ఇండియాలో ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్సీ వారు ఉన్నారా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీ వారు ఉన్నారా షెడ్యూల్ ట్రైబల్స్ బీసీ వారు ఉన్నారే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇలా ఎస్సీ వారికి ఎస్టీ వారికి బీసీ వారికి కూడా విద్యను అందుబాటులో ఉంచాలి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి విద్య అందరికీ అందుబాటులోకి రావాలి నువ్వు ఎస్సీ వాడు కథ చదవకూడదు నువ్వు బీసీ వాడు కదా చదవకూడదని ఆలోచన రాకూడదు కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి విద్యను అందుబాటులో ఉంచాలి విద్యను అందుబాటులో ఉంచాలి అని మనకు చెప్పడం జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్ పదవి అది రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను ఖచ్చితంగా మనందరం కాపాడాలి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటము కానీ జాతీయ పతాకానికి విలువ ఇవ్వటము కానీ జాతీయ గేయాలకి జాతీయ గీతానికి విలువ ఇవ్వటము కానీ రాజ్యాంగం పట్ల ఒక అవగాహన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారయో మన ఇండియాలో దౌర్భాగ్యం ఎమ్మెల్యేకి ఎంపీకి విధానసభకి రాష్ట్ర సభకి తేడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దౌర్భాగ్యం అలా మీ మీ మొత్తం తెలిసినా సొసైటీ మనం చూస్తున్నాం అది తప్పని రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగ లక్షణాలు ఏమిటి రాజ్యాంగానికి అనుగుణంగా మన భారతదేశం ఏ విధంగా పరిపాలితమవుతుంది అనే రాజ్యాంగంలో ఉన్నటువంటి భావనలకి ప్రజాస్వామ్య విలువలకి ఇంతకు ముందు చెప్పినట్లు ఖచ్చితంగా మనము వాటిని కాపాడుతూ వాటికి విలువ ఇవ్వాలని చెప్పంటుంది అంటే రాజ్యాంగంలో గల విలువలను కాపాడుతూ రాజ్యాంగ భావనలను అందరూ అర్థం చేసుకోవాలి రాజ్యాంగంలో గల విలువలను కాపాడుతూ రాజ్యాంగ భావనలను అర్థం చేసుకోవాలి ఇది దృక్పథంలో మన రెండు వేల ఐదు అంశాలు పెట్టిన పది ముఖ్యాంశాలు చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఈ పది ముఖ్యాంశాలు కూడా దేనికి సంబంధించింది అంటే రెండు వేల ఐదు జాతీయ విద్యా విధానం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో భాగముగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో భాగంగా ఉన్నది అందరికీ విద్యను అందించాలి నాణ్యముగా భారములైన అభ్యసనానికి అవకాశం కల్పించాలి ప్రజాస్వామ్య విలువలకు అవకాశం కల్పించాలి ప్రాథమిక విద్యలో అత్యధికంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన ముఖ్యాంశాలు రెండు లాంగ్వేజెస్ అండ్ మ్యాథమెటిక్స్ జ్ఞాన పునాదిని ఏర్పరిచే అనుభవాలతో కూడిన పాఠ్య ప్రణాళిక ఉండాలి పార్టీ ప్రణాళికలో లోకల్గా ఉన్నటువంటి విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పాఠ్యాంశాలతో పాటుగా పాఠ్యేతర అంశాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలయ్యా అసలు మోరల్ వాల్యూస్ అనేవి నేటి సొసైటీలో లేవు కాబట్టి అదేవిధంగా ఎస్సీ వారికి ఎస్టీ వారికి బీసీ వారికి అందరికీ విద్య అందించాలయ్యా రాజ్యాంగ భావనలు ఏవైతే ఉన్నాయో ఈ విధాన సభ గురించి రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆశయాల గురించి రాజ్యాంగం యొక్క విలువల గురించి లౌకితము సామాజిక న్యాయము ప్రజాస్వామ్యము స్వేచ్ఛ సమానత్వము సామాజిక న్యాయము స్త్రీ పురుష సమానత్వం అన్నింటినీ జాతి మత కుల లింగ భేదాలు లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగ విలువలు అంటే ఏమిటి కోర్టు వ్యవస్థ అంటే ఏమిటి శాసన నిర్మాణ శాఖ అంటే ఏమిటి అందరూ తెలుసుకోవాలయ్యా అని మన దృక్పథం అనే యూనిట్లో మనకి పెట్టడం జరిగినది ఇది మొదటి యూనిట్ పరంగా మనం పరిశీలిస్తే మరి ఇప్పుడు రెండో యూనిట్ చూడండి రెండో యూనిట్ ఏమిటంటే అభ్యసనము జ్ఞానము ఇప్పుడు రెండో యూనిట్ గురించి మనం మాట్లాడదాం సార్ ఓకే